హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు నందిని మల్లె ఛానల్ ఈరోజు స్పెషల్ హలీం చేస్తున్నాను ఫస్ట్ టైం దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను శుభ్రంగా తర్వాత కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్లో క్లిక్ చేయండి ఆల్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ సరేనా ఓకే కుక్కర్లో వేసేసుకున్నాం కదా చికెను తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కారానికి సరిపడా ఇప్పుడే వేసుకోవాలి మనం తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోము అందుకని ఇప్పుడే సరిపడేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా ఇది కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి ఇది కూడా తర్వాత వెయ్యం అందుకని దీంట్లోనే వేసుకోవాలి ఎక్కువ దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఎంత వేసుకున్నా పర్లేదు తర్వాత చెక్కలు లవంగాలు మిరియాలు వేసుకున్నాను ఇవైతే కొన్ని కొన్ని వేసుకోవాలి తర్వాత కూడా వేసుకుంటాం ఇవి అందుకని కొన్ని వేసుకున్నాను తర్వాత ఆయిల్ ఆయిల్ వేసుకుంటున్నాను దీని బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయిల్ వేసాను తర్వాత నెయ్యి వేస్తాను నెయ్యి అయితే చాలా ఎక్కువ పడుతుంది ఓకే తర్వాత వాటర్ వాటర్ కొన్ని ఎక్కువ పోసుకోవాలి ఇవి కూడా ఎందుకంటే మనం విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకోవాలి నేనైతే టెన్ విజిల్స్ పెట్టాను కరెక్ట్గా ఉడికిపోయింది చికెన్ బాగా ఉడికిపోయింది టెన్ విజిల్స్కి అయితే తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకొని టెన్ విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఓకే సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఓకే నేనైతే ఓకే నేను మధ్యలోనే మూత తీయాల్సి వచ్చింది కుక్కర్ మొత్తం నేను మర్చిపోయాను బ్రౌన్ ఆనియన్స్ వేయటం స్టార్టింగ్లోనే వేసుకోవాలి ఓకే అవి కూడా వేసేసి మూత పెట్టేసాను మళ్ళీ విజిల్స్ పెట్టుకున్నాను తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యేసాను దీంట్లో ఇప్పుడు మనం పప్పులు ఫ్రై చేసుకోవాలి ఓకే ముందుగా శనగపప్పు తీసుకున్నాను ఇవి పచ్చిపప్పు అని కూడా అంటారు కొన్ని శనగపప్పు తీసుకున్నాను కొన్ని కొన్ని తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు పప్పులు అయితే తర్వాత నువ్వులు ఇవి కూడా కొన్ని ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మనకి వీటి ఫ్లేవర్ ఎక్కువైపోతుంది చికెన్ ఫ్లేవర్ తగ్గిపోతుంది అందుకని ఇవి కొన్ని తీసుకోవాలి ఓకే తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాను కొన్ని మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు కాకపోతే వాటి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మినపప్పు తీసుకున్నాను తర్వాత జీడిపప్పు బాదంపప్పు ఇవి వేసుకున్నాను ఇవన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొన్ని కొన్ని వేసుకుంటేనే మనకి చాలా ఎక్కువ అవుతుంది ఓకే తర్వాత గోధుమ రవ్వ వేసుకుంటున్నాను గోధుమ రవ్వ కానీ గోధుమ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఈ నేనైతే గోధుమ రవ్వ వేసుకున్నాను తర్వాత మసాలా దినుసులు చెక్క లవంగాలు షాజీరా జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకున్నాను ఫ్రై చేసుకోవాలి లైట్గానే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అస్సలు బాగుండదు మాడిపోయి మాడిపోయినట్టు చేసుకోవద్దు లైట్గానే చేసుకోవాలి ఓకే ఇదైతే ఫ్రై అయిపోయింది చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకుంటాను నేను పేస్ట్ లాగా చేసుకుంటాను మనం పౌడర్ కూడా చేసుకోవచ్చు కానీ ఇట్లా పేస్ట్ చేసుకుంటే ఏంటంటే బాగా వెంటనే మిక్స్ అయిపోతుంది వాటర్లో నేను ఆల్రెడీ వాటర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని వాటర్లో వేసేసుకుంటున్నాను వాటర్ అయితే చాలా ఎక్కువ పోసుకోవాలి కొన్ని పోసుకోకూడదు బాగా ఉడికిపోవాలి మనకి అందుకని చాలా ఎక్కువ పోసుకున్నాను నేనైతే పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎట్లాగా ఇదైతే మనం తిప్పుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటు ఉంటుంది అందుకనే అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇదైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాటర్ మాత్రం చాలా ఎక్కువ పోసుకోవాలి అది మాత్రం కంపల్సరీగా పోసుకోవాల్సిందే తర్వాత సాల్ట్ వేసాను కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం చూసేసుకుంటూనే బె బెటర్ ఎందుకంటే ఎక్కువైపో ఎక్కువైపోద్ది వెంటనే కొంచెం వేసినా కూడా మరీ ఉప్పగా అవుతుంది ఉప్పగా అవుద్ది అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా వేసాను తర్వాత మళ్ళీ ఎక్కువ వేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఓకే తర్వాత ఇది ఉడికిపోయింది చికెన్ అయితే చూడండి బాగా ఉడికిపోయింది మెత్తగా ఇట్లా ఉడికిపోవాలి మెత్తగా బాగా ఇవి ఇప్పుడు ఆ చికెన్లో వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఈ వాటర్లోనే పోసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్లేవర్ పోకుండా ఉంటుంది ఈ పక్కన పెట్టకూడదు వాటర్ అయితే పడేయకూడదు అసలు ఈ వాటర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ మనకి అందుకని ఇవి కూడా పోసుకోవాలి పోసి ఇవి ఎక్కువైపోయింది నాకైతే గిన్నె సరిపోలేదు పెద్ద గిన్నె పెట్టుకుంటాను వాటర్ మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను ఇవి ఇటువల్ల ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే తర్వాత చికెన్ ఇట్లాగా మనం స్పూన్ తోటి ఇట్లా అనుకోవాలి మన పప్పు గుర్తుతోటి అట్లా మిక్స్ చేసుకోకూడదు తోటే ఇట్లా చేసుకోవాలి చూడండి ఇట్లా మెదుపుకోవాలి మొత్తం చికెను తర్వాత దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ వాటర్లో చికెన్ కూడా ముందుగా మనం ఇట్లా పెట్టు వాటర్ పెట్టుకో పెట్టేసుకున్నాముగా ఇది ఇదైతే ఎంత టైం తీసుకుంటుందండి చాలా టైం పట్టిద్ది నేనైతే సిక్స్ అవర్సు ఉడకబెట్టాను ఇదైతే సిక్స్ అవర్ పట్టి సిక్స్ అవర్స్ పట్టింది నాకైతే ఓకే నేను పెద్ద గిన్నెలో వేసుకున్నాను వాటర్ అది సరిపోలేదు పైకి వచ్చేసింది అందుకని పెద్ద తీసుకున్నాను తర్వాత కొన్ని పాలు పోసుకున్నాను కొన్ని కొన్ని పాలు కూడా పోసుకోవాలి ఫ్లేవర్కి ఫ్లేవర్ కోసమని పాలు పోసుకున్నాను కొన్ని ఓకే లాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇంక అన్నీ అయిపోయింది మనం ఇంక మిక్స్ చేయటం ఒకటే ఇదైతే సిక్స్ అవర్స్ పట్టింది నాకైతే ఎందుకంటే ఇదంతా ఉడికిపోయి దగ్గరకు రావాలి చూడండి ఉడుకుతుంది వాటర్ అయితే స సగం అయిపోయాయి నేను మొత్తం వీడియో తీయలేదు చాలా టైం పట్టింది సిక్స్ అవర్స్ అంటే తీయలేము కదా అందుకని అప్పుడప్పుడు చూపించాను నేను ఇప్పుడైతే సగం సగానికి వచ్చాయి వాటర్ మనం పోసుకున్నప్పుడు నిండా వచ్చాయి కదా ఇప్పుడైతే సగం అయిపోయాయి చూడండి ఉడుకుతుంది బాగా ఇట్లాగా ఉడకాలి ఇది నేను చేసింది ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది అసలు ఎంత బాగా వచ్చిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది నేను పప్పు పప్పులు ఇవి కొన్ని కొన్ని తీసుకున్నాను కాబట్టి చికెన్ ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది ఇంకా చూడండి ఇంకా దగ్గర పడుతుంది ఇలాగ బాగా ఉడి ఉడకాలి బాగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అయితే మిక్సీ మిక్సింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మిక్స్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే అడుగంటిద్ది అడుగంటిందంటే కొంచెం స్మెల్ వచ్చిన అస్సలు అసలు బాగుండదు తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అయితే నేను బయట బాటిల్ తెప్పించాను అది హండ్రెడ్ రూపీస్ ఎంతో రాలేదు నెయ్యి వేసాను ఇంట్లో ఉంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎక్కువ ఉంటే కనుక వేసుకోండి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అయితే ఓకే చూడండి ఇంకొంచెం దగ్గరకు వచ్చింది బాగా ఇంకా ఉడకాలి కొద్దిగా హలీ ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఓకే మళ్ళీ ఒకసారి చూద్దాం ఎట్లా ఎంతవరకు వచ్చిందో ఓకే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది పొయ్యి కూడా ఆఫ్ చేశాను నేను మనకి ఇట్లా ఉంటేనే కొంచెం చల్ చల్లగా అయిందంటే వెంటనే గట్టి పడిపోతుంది అందుకని నేను ఇట్లా ఇప్పుడే చేసి చేసుకున్నాను ఇట్లా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఎంటనే గట్టిగా అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెన్ ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుంది చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా కుదిరింది నాకైతే హలీం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే పిల్లలకైతే భలే నచ్చింది అసలు మా పెద్దమ్మకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో హలీం అయితే చాలా ఇష్టం ఈసారి తెలియదు మేమైతే అసలు హలీం ఎప్పుడు ప్రతి ఇయర్ తినేవాళ్ళం ఈసారి అసలు తెలియదు అందుకని సర్లే ఒకసారి ట్రై చేద్దామని చేసాను అనమాట అంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఓకే దీని మీద బ్రౌన్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే అందుకని బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను ఎగ్ కూడా చాలా బాగుంటుంది చూసారుగా ఇట్లాగా మనం స్పూన్తో తీస్తే చూడండి ఎట్లా జారిపోతుందో ఇట్లా రావాలి చాలా బాగా వచ్చింది ఆ నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా చాలా బాగా వచ్చింది ఇంట్లో ఈజీ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మేము టేస్ట్ చూస్తున్నాం మా చిన్నమ్మాయి నేను ఇద్దరం కలిసి టేస్ట్ టేస్ట్ వస్తున్నాం కంపల్సరీ చేసుకోండి కన్ఫామ్గా బాగా వస్తుంది ఇట్లాగే నేను చూపించినట్టు చేసుకోండి చాలా బాగా వస్తుంది మనకి బయట దొరికేదానికన్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చికెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తాం కాబట్టి స్మెల్ కూడా రాదు మంచి నెయ్యి నెయ్యి బాగా మరింత వేసుకుంటే మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది నోట్లో వేసుకుంటే ఎట్లా వేసుకుంటే అట్లా కరిగిపోతుంది మీరైతే కంపల్సరీ ఇంట్లో చేయండి పిల్లలు చేసి పెట్టండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది కన్ఫామ్గా కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది నాకు సిక్స్ అవర్స్ పట్టింది మధ్యాహ్నం వన్కి స్టార్ట్ చేస్తే సిక్స్కి అయిపోయింది దీంట్లో ఎగ్గు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎగ్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ అందుకని మేము ఎగ్ తోటి తింటున్నాం ఓకే నేను టేస్ట్ వస్తాను నాకైతే అస్సలు ఎంత బాగా నచ్చిందంటే అట్లా వేసుకోవాలని కరిగిపోయింది నోట్లో వేసుకుంటే ఎందుకంటే బాగా ఉడికిచ్చాం కదా బాగా వాటర్ అయితే కొన్ని ఎక్కువ పోసుకొని బాగా ఉడికించాలి పప్పులు మాత్రం కొన్ని తక్కువ వేసుకోవాలి మనం తక్కువ వేసుకుంటే అంత అయింది ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కాకపోతే ఫ్లేవర్ ఉండదు చికెన్ ఫ్లేవర్ అందుకనే పప్పులు కొన్ని ఎక్కువ వేసుకొని చికెన్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా తినేస్తాం మేమైతే అందరం ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ